నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభకు లైన్ క్లియర్ అయింది. నెల 21న నిరుద్యోగ సభ నిర్వహించాలని రేవత్ ప్రకటించడంతో ఉత్తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏసీసీ కార్యదర్శి నదీం రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించారు. దీంతో ఈ నెల 26న నిరుద్యోగ సభ పెట్టేందుకు అంగీకరించారు. దీంతో 26న సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు. నిరంజన్, ప్రయాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఎంపీలు, నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తా ఉంది. ఏఐటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గణిత మధ్య కూడా సయోధ్య కుదిరిన నేపథ్యంలో ఈ నెల 26-28 తేదీలలో ఇదే ఒక తేదీని నిరుద్యోగ సభను నిరుద్యోగ సభను తిరిగి ఆ రోజు పెట్టే విధంగా వాళ్ళందరూ కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైకైగా సాధించారని కూడా చెప్పుకోవచ్చు. గత కొంతకాలం కూడా గతంలో కూడా ఎప్పుడు నల్గొండ జిల్లాలో సభ పెట్టాలన్నా కూడా కేవలం తమ అనుమతి లేదే పెట్టొద్దంటూ వాళ్ళు గతంలో కూడా బహిరంగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈసారి కూడా వాళ్ళు దీక్షను మాకు సమాచారం లేదంటూ కూడా ఏఐసీసీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన సందర్భంలో నిన్న దీక్ష, రేపు జరగాల్సిన దీక్ష వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే తిరిగి ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకుని వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చిన నేపథ్యంలో తిరిగి సభ, నిరుద్యోగ సభ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 26వ తేదీన జరిపేందుకు మొత్తం కూడా అందరూ ఒక ఐక్య నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఓకే నిరంజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.